ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. బాపట్ల జిల్లా రేపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ సమయంలోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఏ ఇంటికి వెళ్ళినప్పుడు కూడాను మాకు పథకం రాలేదు అనేటువంటి ప్రశ్న ఎక్కడ కూడాను మాకు ఎదురు కావట్లా. ఏదైనా ఒకటి ఆరైదైనా ఇబ్బంది ఉంటే ఎలిజిబిలిటీ ఉండి టెక్నికల్ రీజన్ తోటి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కూడాను వాటికి కూడా పరిష్కారానికి ఆల్రెడీ ఇప్పటికే సచివాలయ సిబ్బంది దాన్ని ఆ పరిష్కార మార్గాన్ని చూపించిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కూడా పథకాలు కానివ్వండి లేదంటే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇళ్ళు నిర్మాణం కానివ్వండి ఇంటి స్థలంతో పాటు ఇళ్ళు నిర్మాణం అనేటువంటి పూర్తయితే రేపల్లె పట్టణంలో ఒక 10 లక్షల రూపాయల ఆస్తిని జగనన్న ఆ కన్సర్న్ లబ్ధిదారుడికి ఆ అమ్మకి అక్కకి చెల్లికి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి.